transition senior reconstructive dental surgeon Partha Dental Kurnool branch lo Partha Dental Kurnool branch manaku address chesto Vishwanath Hospital Lendo State Bank of India pakkana first floor lo undandi meeru Partha Dental Kurnool ki call cheyali ante meeru dial cheyalsina number 085 ani 232105 ఈ నెంబర్స్ కి మీరు కాల్ చేసి స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో ఇవాళ నేను మాట్లాడదలుచుకున్న టాపిక్ ఏంటి అంటే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్స్. ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్స్ అనేది ఎవరికి చేస్తారు, ఎలా ఉంటుంది, దీనికి ఎవరెవరు ఏమేమి చేసుకోవాలి ట్రీట్మెంట్స్ అనే విషయం గురించి నేను మాట్లాడటానికి ఇప్పుడు లైవ్ వచ్చాను. ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్స్ అంటే ఏం లేదండి, ఇవన్నీ చిన్న చిన్న ప్రొసీజర్స్ కలిపి ఒకే ట్రీట్మెంట్గా చేయటం అనేది ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటాం అన్నమాట. రూట్ కెనాల్స్ కానివ్వండి, క్లీనింగ్స్ కానివ్వండి, చిగుళ్ళ ట్రీట్మెంట్స్ కానివ్వండి, పళ్ళు పట్టడం కానివ్వండి, అన్నీ ఇలా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అన్నీ కలిపి ఒకే ట్రీట్మెంట్ కింద చేయటం అనేది మనకు ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ యొక్క లక్ష్యం అన్నమాట. సో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ పళ్ళు లేకపోయినా, అంతకంటే ఎక్కువ పళ్ళు పుచ్చిపోయినా, లేదంటే పళ్ళు రంగు మారినా, పళ్ళు మనకు అరిగిపోయినా, పళ్ళు మనకు సరిగ్గా ఆకారంలో లేకపోయినా మనం ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్స్ అనేది చేసుకోవచ్చు. పళ్ళు లేకపోతే ఏమవుతుందంటే ఈ పొడుగు అంటే మనకి ఈ వర్టికల్ హైట్, అంటే వర్టికల్ హైట్ అంటే ఏమంటామంటే నోస్ నుండి చిన్ వరకు మనకి ఎంత స్థలం అయితే పళ్ళు ఉన్నప్పుడు ఎంత స్థలం అయితే ఉంటుందో ఆ స్థలాన్ని, ఆ గ్యాప్ని మనం కోల్పోతామన్నమాట. ఆ కోల్పోవటం వల్ల ఏమవుతుంది అంటే మనకు ముసలితనం అనేది కనిపిస్తుంది. యంగ్ ఏజ్లోనే పళ్ళు లేవనుకోండి, ఇది ఇలా జారిపోయినప్పుడు మనకు ముసలితనం అనేది తొందరగా తెలుస్తుంది అన్నమాట. సో అలా కొలాప్స్ అవ్వకుండా మనము ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్స్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో మనం ఈ పొడుగు పెంచడం అనేది కూడా ఉంటుంది. ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది మనం క్రౌన్స్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ క్రౌన్స్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇంప్లాంట్స్ ద్వారా అయినా చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు టెక్నిక్స్ అన్నమాట. ఇలా చేసుకోవటం వల్ల ఎంత తీసి పెట్టుకునే సెట్ వాడినా కూడా ఈ హైట్ అనేది మనం పెంచలేము. ఈ బుగ్గలు చెంపలు అనేటివి లోపలికి పోయి ఉంటాయి, తద్వారా మనకు అప్పియరెన్స్ అనేది చాలా ఓల్డర్గా కనిపిస్తుంది. మనం ఎప్పుడైనా ఏం చేసినా యంగ్ లుక్ తీసుకురావడానికి చేయాలి, కానీ ఓల్డర్ లుక్ కోసం కాదన్నమాట. సో ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్స్ అనేది ఏ వయసు వాళ్ళన్నా చేసుకోవచ్చు. దాదాపుగా 40+ వాళ్ళలో మేము సాధారణంగా చూసేది ఏంటి అంటే సరిగ్గా నవిల్ తినలేకపోవటం, నవిల్ తినలేము మేము అని అంటే ఇట్ ఎఫెక్ట్స్ చివింగ్ ఎఫిషియన్సీ. చివింగ్ ఎఫిషియన్సీ అంటే నమల లేని సామర్థ్యం అన్నమాట. ఆ నమల కలిగే సామర్థ్యాన్ని కోల్పోతారు. సో ఆ విషయం వల్ల మీరు దాదాపుగా నవలు లేకపోవటం వల్ల హెల్దీ డైట్ తీసుకోలేరు. ఏం తిన్నా కూడా నవలు తినలేని వల్ల కడుపులో ఆరోగ్యం ఉండదు. సో ఇలా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఒకటి నుండి ఒకటి వస్తూ ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు చెప్పండి, ఏదైనా మన పళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మన బాడీ మొత్తం ఫిట్ అండ్ హెల్దీగా ఉంటుంది. సో ఇది మన ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ యొక్క లక్ష్యం. సో నేను ఇంకో వీడియోతో మళ్ళీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.